పూరా లోకల్ టీవీ, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 2A బొగ్గు గనిపై ఆజీవన్ నాయకులు హరిణ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ, గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బీఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కాగడా గుర్తుకు ఓటు వేసి బీఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 7వ దఫా ఎన్నికలు డిసెంబర్ 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. గతంలో 2-3 సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ 12 కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది. ఇవాళ సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక సంఘం తోటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ 27 తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున గతంలో 98 నుంచి ఇప్పటి వరకు పోడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో, కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమకు సంబంధించిన పరిరక్షణ ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా 98 నుంచి ఇప్పటి వరకు సాధించుకున్నవి పోడగొట్టిన అన్ని కూడా మనం సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం. పూర్వ వైభవాన్ని సింగరేణి పరిశ్రమ కల్పించే విధంగా మేము కార్మికులకు అందుబాటులో ఉండుకుంటూ కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ, కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కానీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి అన్నిటి కూడా మేము సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా కార్మికులకు హక్కున ఉంటాం. కార్మికులు హక్కున చేర్చుకోవాలి. సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ను 27వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘంగా ఒక్కసారి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాం. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.